అయితే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఏమంటే, మరోపక్క పోలవరం కావచ్చు, మరోపక్క రాజధాని నిర్మాణం కావచ్చు, ఇవి కూడా ఒక ఛాలెంజింగ్ పరిస్థితులే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి. వీటన్నిటిని ఏ విధంగా అధిగమించే అవకాశం ఉంది, లేదు ఏ విధంగా దీంట్లో నుంచి సంపద సృష్టించి ఆ వచ్చిన సంపద ద్వారానే మేము అభివృద్ధి చేస్తాము, సంక్షేమం చేస్తాము అనేటువంటిది మొన్నటి వరకు చెప్పినటువంటి మాటలు, ఈరోజు ఏ విధంగా అభివృద్ధి సంపద సృష్టించగలరు అంటే ఎట్లా చూడాలి సార్? అసలు ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు? వీటన్నింటినీ అధిగమించే మార్గాలు చంద్రబాబు గారి ముందు ఏమున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా మార్గాలు ఉంటాయి. మనం ఏమంటామంటే సమస్య ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది, విల్ దేర్ ఇస్ ఏ వే అంటారు కదా అట్లా. సో ఖచ్చితంగా ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది, చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి ఆయన ప్రముఖంగా చెప్తున్నటువంటిది, ఏపీకి ఆయన కొత్త డెఫినేషన్ ఇచ్చినారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి ఆయన డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నా రెండు ప్రాధాన్యాలు అవి అని ఆయన చెప్పకనే చెప్పడం కనపడుతుంది కాబట్టి. సో ఈరోజు ఆయన నిన్న ఇంకొక మాట కూడా ఏం మాట్లాడారంటే, ఖచ్చితంగా ఏదైతే రాజధాని ప్రాంతంలో ఏదైతే 55,000 ఎకరాల భూములు ఉన్నాయో ఆ భూములను మేము సేల్ ద్వారా, ఆస్తులను విక్రయించడం ద్వారా మేము మనీని జనరేట్ చేసుకుంటాము. సో దాని ద్వారా మేము ఖచ్చితంగా సంపద ఈరోజు సృష్టించకపోయినా మాకు వచ్చేటువంటి డబ్బు ద్వారా మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి మేము అభివృద్ధి పథంలోకి తీసుకుని వచ్చి రెండింటిని బ్యాలెన్స్గా చేసుకుంటాము అనేది వాళ్ళ యొక్క వ్యూహం, వాళ్ళ యొక్క స్ట్రాటజీ. బట్ ఇంప్లిమెంటేషన్లో అది సాధ్యమా, ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి అవరోధాలు ఉంటాయి? ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు 2030 అని చెప్పి ఒక పాలసీ తీసుకోవడం జరిగింది. అంటే మానిటైజేషన్ పాలసీ అంటారు. అంటే ఏదైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, అంటే నిర్వర్ధక ఆస్తులు ఏవైతే ఉంటాయో, సో అలాంటి వాటిని తనఖా పెట్టి అలాంటి వాటిని ప్రైవేట్ పరం చేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతో మనం ఇతర అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలకు వాడడం అనేది ఒక ఒక లక్ష్యం. అంటే మానిటైజేషన్ పాలసీలో ఒక భాగం. అలాగే ఇప్పుడు మనము రోడ్స్ చూస్తుంటాము, జాతీయ హైవేలు అనండి, ఇట్లాంటివన్నీ ఏం జరుగుతుంటాయి, పీపీపీ మోడల్లో జరుగుతా వాళ్ళు దాని ద్వారా ఈరోజు మనకు టోల్ గేట్స్ వసూలు చేసుకుంటా మంచి రూట్స్ జరుగుతుంటాయి. వాళ్ళకు ఒక 50 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళకు రైట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది మానిటైజేషన్ పాలసీలో ఒక భాగం, ఇది ఒక మోడల్. సో ఇలాంటి పద్ధతిలో గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఊహించనట్టుగా ఈ ఒక భూములు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకొని వచ్చి చేశారో, అలాగనే ఏదైనా ఒక హైబ్రిడ్ మోడలు లేదా ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్పు లేదా కంప్లీట్గా ఆస్తులను అమ్మి తీసుకొని వస్తారా, లేక ఆస్తులను డెవలప్మెంట్కి ఇచ్చి దాంట్లో పబ్లిక్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ షేర్తో డెవలప్ చేస్తారా, సో ఎలా చేస్తారో, ఆయన పాలసీ ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఈ అప్పులు చేయక తప్పని పరిస్థితుల్లో కూడా రీసెంట్గా అమరావతికి వెళ్ళినప్పుడు అమరావతిలో చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కూడా రాజధాని భూములు అమ్ముకొని ఆ అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బు సంపదతో రాజధాని నిర్మిస్తాము అనేటువంటిది, ఇది ఇప్పటికిప్పుడు భూములు అంతగా కొనేవాళ్ళు ఉంటారా, దాంట్లో రాజధాని నిర్మించాలి అంటే దాదాపుగా 100,000 కోట్లు ఖర్చు అవుతుంది అనేటువంటిది వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి మాటలే. కానీ 100,000 కోట్లు ఇప్పుడే వస్తాయా, మీరు అన్నట్లుగా ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా రావచ్చా ఛాలెంజెస్ ఏంటంటే, ఈరోజు ప్రభుత్వం ముందున్న ఛాలెంజెస్ ఏంటంటే, మనం పేపర్ మీద చాలా రాసుకుంటాం, చాలా మాట్లాడుకుంటాం, మనం కూడా మాట్లాడుకుంటాం, పేపర్ మీద చాలా రాసుకుంటాం, ఒక రోడ్ మ్యాప్ చేసుకుంటాం, ఒక ఫ్రేమ్వర్క్ చేసుకుంటాం. కానీ ఆ ఫ్రేమ్వర్క్ వెన్ కమింగ్ టు ఇన్ఫోర్స్, అంటే అమలు చేయాలన్నప్పుడు, ఇంప్లిమెంటేషన్లోకి రావాలన్నప్పుడు అక్కడ ఒక్కొక్క ఛాలెంజెస్ ఎదురవుతాయి. అంటే మార్కెట్ రేటు అంత పెట్టి కొనే వాళ్ళు ఉంటారా, అసలు ప్రభుత్వం యాక్షన్ ఎలా చేయబోతుంది, ఎంత రేట్లకు ల్యాండ్స్ ఇవ్వబోతున్నారు, అసలు ఇలాంటి అంశాలపైన రేపు పొద్దున ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయి, కోర్టులకు వెళుతారా. అంటే సహజంగా ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్తిని కానీ ప్రభుత్వ ప్రాపర్టీని మనం యాక్షన్ చేయాలంటే దానికి ఒక చాలా ప్రాసెస్ ఉంటుంది, చట్టం ఉంటుంది. ఈరోజు విశాఖ ఉక్కే తీసుకున్నాము, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తాము అని అనౌన్స్ చేసిన రోజు నుంచి ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వస్తున్నాయి, అటు దేశంలో ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి అటు ఇండియా కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. సో అదే సమయంలో ఈరోజు రేపు బీజేపీ పార్టీలోని నాయకులు ఎలా రియాక్ట్ అవుతారు, అటు కాంగ్రెస్ నాయకులు ఎలా మాట్లాడతారు, కమ్యూనిస్టు పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయి. సో ఇలాంటి ఛాలెంజెస్, పొలిటికల్ ఛాలెంజెస్, టెక్నికల్ ఛాలెంజెస్, లీగల్ ఛాలెంజెస్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి కాబట్టి అదే అంటున్నాను నేను, అవన్నీ ఎలా ఓవర్కమ్ చేస్తారు అలాంటివి అన్ని అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. సో తర్వాత మనం వీటిపైన ఇంకా ఒక పూర్తి స్థాయి విశ్లేషణ చేద్దాం.